క్షేత్ర పరిచర్యలో సామర్థ్యానికి ఏం చేస్తాం మనం? వాటర్, నీళ్ళు వాటర్ కాదు, వాటర్ ఏంటంటే కరెంట్ అమౌంట్ పెడతారు కదా ఇంట్లో, దీన్ని వేస్ట్ బాటిల్స్ తో తయారు చేసి ఏంది నీళ్ళు వేడి చేసుకోవడానికి తక్కువ ఖర్చుతోటే తయారు చేసిన మీటర్ తీసుకురావడం చెప్తారు. మన ఇంట్లో చాలా బాటిల్స్ ఉంటాయి, ఇనప రాడ్లు ఉంటాయి, వైరింగ్ కూడా ఉంటుంది మన ఇంట్లో. అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న వల్ల వాటర్ హీట్ అయితే ఎక్కువ వాటర్ హీట్ అయిపోతుంది. మనం ఇప్పుడు కట్లు పోయి ఇప్పుడు కట్లు కూడా మనకి లేవు ఎక్కడ. ఇప్పుడు చాలా వరకు స్టవ్ అన్ని స్టవ్ వాటర్ హీటర్ లేదు. వాటర్ హీటర్లు ఇంట్లో ఉన్నాయా? అది అందరి ఇంట్లో ఉంటాయి. అదే మన కరెంట్తో కాకుండా మనకు మనం తయారు చేసుకున్న హీటర్ అయితే తక్కువ ఎనర్జీ అండి, తక్కువ కరెంట్ ఉంది, నీళ్ళు కావచ్చు. అప్పుడు అందరూ వేడి బాటిల్స్ కదా, బాటిల్స్ చూడండి ఎక్కువ డబ్బు పెట్టుకోవడం కోసం ఇవి వచ్చి ఇంట్లో ఉండి ఏ ఒక రాడ్లు సరేనా. ఇదొచ్చేసి కర్ర ముక్క, దీన్ని ఇక్కడ వాటర్ లో పెట్టేసి పెట్టేసిన తర్వాత ఈ చెట్టు తీసుకొని కరెంట్ లో పెట్టి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పు. అది వాడేటప్పుడు వాటర్ ఏమేంటి, మనం వాటర్ పెట్టి స్విచ్ ఆఫ్ చేసి ఇది తీసి తర్వాత నీళ్ళు తీసుకోపోవాలి. అలాగే ఈ స్విచ్ పెట్టేసి పెట్టేసి ఆవిడ నీళ్ళు తీసుకోపోకూడదు. మళ్ళీ దీనికి వాటర్ హీటర్ కి చాలా దూరంగా ఉండాలి మన మధ్య, ఎప్పుడైనా వాటర్ హీటర్స్ తో ఉంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.